మరి అంటే దేవుని యొక్క నిర్ణయాల కొరకు బ్రతుకునే త్యాగం చేసే దమ్మున్న మహిళ మరియా. మీకు అర్థమవుతుందో లేదో, ఆ మరియా ఈరోజు మనకేమి నేర్పిస్తుందయ్యా అంటే దేవుని వర్తమానానికి తల దించాలని నేర్పిస్తుంది. ఎక్కడున్నారు చెప్పండి? సంవత్సరంలో ఎన్ని వారాలు అవుతున్నా అన్ని వారాలు మాట్లాడినా మన స్వభావం ఎలా ఉంటుంది చెప్పనా? ఆ ప్రసంగానికి విరుద్ధంగా ఏడ్జవులే అన్నట్టే ఉంటుంది. అలానే ఉంటుంది మన వైఖరి. ఎన్ని ప్రసంగాలు చెప్పండి, తలదించిది నా కోసమే దేవుడు మాట్లాడాడు, ఈ చిత్తాన్ని నా జీవితంలో నేను నెరవేర్చాలని బాధ్యత కలిగిన విశ్వాసులు ఈరోజు ఎక్కడున్నారు చెప్పండి? ఈ క్రిస్మస్ దినాన్న ఏదైతే అధికారికంగా సమాజం ఊహించుకుంటుందో ఈ దినాన్న మనం నేర్చుకోవాల్సింది ఏంటయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్ దినాన్న మరియు నాతో మాట్లాడుతూ నేను స్వీకరించాను దేవుని మాటని మీరు స్వీకరించగలరా? నేను పట్టుకుంటున్నాను దేవుని మాటని మీరు పట్టుకోగలరా? ఎక్కడ పట్టుకోగలని చెప్పండి? దేవుని మాటను మీరు పట్టుకున్నారులే తర్వాత విషయం, కానీ ఈరోజు వచ్చి క్రౌడ్ సండే ఏమవుతుంది, ఎక్కడికి పోతున్నారు, ఏమైపోతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? దేవుని మాట తలవద్దున తర్వాత విషయం, కానీ సన్నిధినే ఎగ్గొట్టు తిరుగుతున్నారే. అయినా మనం చేసేది ఏంటి చెప్పిన? క్రిస్మస్. అయినా మనం చెప్పేది ఏంటి చెప్పిన? హ్యాపీ క్రిస్మస్, ఇంకా మేరీ క్రిస్మస్. తలదించిన నువ్వు క్రిస్మస్లో హ్యాపీ అనే పదం నీకు అర్హత లేదు. దేవుని మాటకు తలదించిన నీవు, దేవుని సన్నిధిలో ఒదుగుపోవలసిన నీవు, అది ఏదైనా నా జీవితంలో ఎంత మూల్యం చెల్లించాలో అంత మూల్యం చెల్లించడానికి నేను రెడీ అనే విశ్వాసగా నువ్వు లేనప్పుడు నువ్వేంటి ఆయన ఆరాధించేది క్రిస్మస్ పేరుతో? క్రిస్మస్ అనగానే కేకులు అర్థమైనంత ఈజీగా, క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు అర్థమైనంత ఈజీగా, క్రిస్మస్ అనగానే పిండి వంటలు అర్థమైనంత ఈజీగా, కనీసం మరియ జీవితం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? మీకు అర్థమవుతుందో లేదో, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే ఒక గంభీరమైన వర్తమానాన్ని అంతే గంభీరంగా తలదించి స్వీకరించే ఒక విశ్వాసి కన్య మరియ. ఏమాత్రం ఆ గంభీరమైన ప్రసంగాన్ని మరియ పట్టించుకోకపోతే ఆ ప్రసంగానికి వాల్యూ ఉందా చెప్పండి? ఇప్పుడు 2 గంటలు 3 ప్రసంగికులు 4 ప్రసంగికులు అరిసినా మీలో స్పందన లేకపోతే ఆ ప్రసంగానికి అర్థం ఉందా? క్రిస్మస్లో ఏం కనబడుతుందయ్యా మనకంటే? దేవుని మాటకు తలదించే మరియ లాంటి వారు కనబడాలని కనబడుతుంది. క్రిస్మస్లో నాకు ఏమి నేర్పిస్తుందయ్యా వాక్యం అంటే, ఒక గంభీరమైన స్వభావం కలిగిన దేవదూత వచ్చి మాట్లాడినప్పుడు దీన స్థితిలో స్వీకరించేసిందట. సార్వత్రిక సంఘాన్ని ఈ పండుగలో ములుగుపోయిన వారందరిని అడుగుతున్నా, రొటీన్ సైకిల్ క్రిస్టియానిటీలో కూడా రన్ అవుతుంది ఏంటయ్యా అంటే ఇదే అవుతుంది. మీ పిల్లలు పుట్టిన తర్వాత వారి చదువుల కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, వారి చదువుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత మంచి మార్కులు రావాలి బ్రదర్, మంచి మార్కులు వచ్చిన తర్వాత వారికి మంచి సంబంధాలు ఉద్యోగాలు రావాలి బ్రదర్, వారికి సంబంధాలు వచ్చిన తర్వాత వారికి పిల్లలు బ్రదర్. ఇది తప్ప వేరొక తీవ్రత మీ గుండెల్లో ఏమన్నా ఉంటే ఈ బైబిల్ పట్టుకుని చెప్పండి. ఈ క్రిస్మస్ దినాల్లో ఇది పట్టుకోండి. ఇది కాదండి నా లైఫ్ అంటే, ఈ సంసారంలోనే కూరుకుపోయి ఉంట్లా, ఈ సంసారంలో నుండి కూడా దేవుని కొరకు జీవించే ఒక అన్నాలా నేను ఉండగలనని తల్లులు ఉన్నారా మీరు గుర్తుపెట్టుకోండి. మీ నడుముడు కట్టుకోలేని మీ విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. మీ నడకలు అదుపు చేసుకోలేని మీ విశ్వాసం విశ్వాసమే కాదు. మీరు గౌరవంగా బతకలేనప్పుడు క్రైస్తవులుగా, మీరు క్రైస్తవులుగా పిలవబడడానికి మీకు అర్హత లేదు, మీకు బైబిల్ పెట్టుకునే అర్హత లేదు. మరి నాకు ఏమి నేర్పిస్తుందయ్యా అంటే, ఒక నిష్ట కలిగిన జీవితం నేర్పించడమే కాదు, ఆ నిష్టకి గండి కొట్టే వార్తను కూడా దేవుని కొరకు మోయడానికి నేను రెడీ అని నాకు నేర్పిస్తుంది. ఈరోజు ఎవరున్నారు చెప్పండి? వద్దమ్మా తిరక్కంటే తిరుగుతారు, వెళ్ళొద్దమ్మా అంటే వెళ్తారు, ఆ కుంపడ తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటారు,
పెంచిన గౌరవాన్ని అంతా మంటగలిపి వాడేస్తారు. క్రైస్తవ యవనస్తులతోనే మాట్లాడుతున్నా, మీరు మీ తల్లిదండ్రుల కొరకో మీ బంధువుల కొరకో జీవించమని నేను అడగట్లా, మీరు దేవుని కొరకు జీవించే దమ్ము మీ గుండెల్లో ఉందా తల్లులారా? దేవుని కొరకు ఏ పురుషునితో నేను ఎటువంటి సహవాసాన్ని చేయనందనే నిర్ణయించుకునే దమ్ము మరి ఎలా మీలో ఉందా? మరి అనగానే ఆవిడనే చూసి ఉండిపోకండి, ఆవిడలా మీరుకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. త్యాగం చేసినప్పుడేనండి రియల్ క్రిస్మస్, త్యాగం నాకు అర్థమైనప్పుడే నిజమైన క్రిస్మస్.